సార్, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలుసు. నా మీద యాక్షన్ తీసుకోండి. ఏ సెంటెన్స్ వేసినా ఓకే, బట్ గివ్ మీ 5 డేస్. 5 డేస్ ఎందుకు? నేను ఆ బై రోడ్ని పట్టుకోవాలి. ఇంపాసిబుల్. నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను ఐబి ఎంక్వైరీ చేయాలి. సార్ గివ్ మీ 2 డేస్ సార్. 2 రోజుల్లో అని పట్టుకుంటాను. దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అన్నా తీసుకోండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి. వాడు ఇంకా చాలా ప్లాన్ చేశాడు సార్. అవన్నీ మేము చూసుకుంటాం, పోలీసులు చూసుకుంటారు. డోంట్ వేస్ట్ అవర్ టైం. డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్ 1 మినిట్. సార్ ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు. వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు. దాంట్లో 2 రోజులు వద్దు సార్, 2 అవర్స్ ఉంచాలి. ఇప్పుడు టైం 8, 10 లోపల అని పట్టుకుంటాను. 2 అవర్స్లో పట్టుకోగలడా? వాడి బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్. ఇచ్చి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 అవర్స్ ఇస్ యువర్స్. క్యాచ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఆ కబోర్డ్లో డివైస్లన్నీ ప్యాక్ చేయి. ఓకే. ఈ హాస్పిటల్ 11th ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనం అక్కడికి వెళ్దాం సార్. యా 11th ఫ్లోరా? వచ్చేస్తాం. హలో సార్. పడిపోయింది చాదర్ ఘాట్ బ్రిడ్జ్. ఎక్కువ దూరం పరిగెత్తలేదు. దోపి గల్లి, శంకర్ నగర్ కాలనీ, నింబోలియాట, మలక్పేట్ ఈ 4 ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్ వాడికి అంత సేఫ్ కాదు. అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి. వాడేదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయిండొచ్చు కదా. కరెక్ట్. బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసుండేవాడు. కానీ బుల్లెట్ వూన్స్ తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా. వాడికి ఇమీడియట్ గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం. వాడు ఇప్పుడు అదే చేస్తుంటాడు. పోలీసులను యూజ్ చేయకూడదు. వాడు గురించి వెతకటం గానీ ఎంక్వైరీ గానీ చేయకూడదు. ఇప్పుడు ఆ రెండున్న చోటుకి పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు లేదా స్ట్రీట్ లో ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు. ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, ఈ టైంలో వరుదిని పరిణయం అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 18 లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు. వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు. వాడి పక్కింట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది. వాడి ఏరియాలో ఇప్పుడు సీరియల్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నా. మరు నువ్వెళ్ళా స్క్రీన్ ముందు ఉంచు. హాయ్ వ్యూవర్స్,
ఇప్పుడు మీరు వరుదిని పరిణయం సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. కరెక్ట్ గా ఆన్సర్ చేసిన 40 మంది మహిళలకు 25,000 రూపాయలు విలువ చేసే పోతి సాముద్రిక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడుతుంది. మరో 20 మంది మహిళలకు సామ్సంగ్ 19-inch ఫ్లాట్ టీవీ బహుమతిగా ఇవ్వబడుతుంది. నౌ ఫర్ ద లక్కీ లేడీ, ద ఫస్ట్ ప్రైజ్ మారుతి స్విఫ్ట్ కార్ బహుమతిగా ఇవ్వబడుతుంది. వావ్. ఇంట్రెస్టెడ్ వ్యూవర్స్ ఈ కింద నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి, ఈ పోటీ మహిళలకు మాత్రమే. సో లేడీస్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మధు, ఛానల్ వాళ్ళు మనం వేసిన స్క్రోలింగ్ కట్ చేసి ఇలాంటి కాంపిటీషన్ జరగట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నువ్వు డైరెక్ట్ గా ఛానల్కి వెళ్ళు, వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. గో. ఓకే. శివా, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక్కో స్టేట్ నుంచి 5-6 కాలర్స్ ఉన్నారు. హలో హలో జీటీవీ, హలో హలో జీటీవీ, హలో జీటీవీ. సారీ, అందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్, ఏవో ప్రశ్నలు అని చెప్పి 2 నిమిషాలు సీరియల్ కట్ చేశారు. పార్థు వరుదినితో గొడవపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. కరెక్ట్, ఇదే మీ పోటీ. ఇప్పుడు పార్థు మీ ఏరియాలో, అంతెందుకు? మీ స్ట్రీట్ లోనే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు. అతను ఎక్కడున్నాడో కనిపెట్టమే ఈ పోటీ. ఫస్ట్ ప్రశ్నలే అన్నారు, ఇప్పుడు పోటీ అంటున్నారు. ప్రశ్నలా పోటీయా? సరిగ్గా చెప్పవయ్యా. రే, ఈవిడ ఎక్కువ మాట్లాడుతుంది, కాల్ కచ్చి. అందరూ జాగ్రత్తగా వినండి. మీ కాల్ మధ్యలో కట్ అయిందంటే అది మేమే కట్ చేసామని అర్థం. మళ్ళీ మేమే కాల్ చేస్తాం, రెడీగా ఉండండి. ఇప్పుడు పోటీ మొదలవబోతుంది. మరో 20 నిమిషాల్లో పోటీ పూర్తవుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. వింటున్నారా? వింటున్నా. వింటున్నా. వింటున్నాను. వింటున్నాం. మీ స్ట్రీట్ లోని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి 2 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి అనో వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి మాత్రం వినపడేలా మెల్లిగా 2 బుల్లెట్లు తీసారా? ప్రాణానికేం ప్రమాదం లేదుగా. అంతే. ఫస్ట్ క్వశ్చన్, పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి అనో వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, మెల్లిగా 2 బుల్లెట్లు తీసేశారా? ప్రాణానికేం ప్రమాదం లేదుగా. వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడకుండా వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్, చాలా సింపుల్ రౌండ్. పాల్గొన్న వాళ్ళందరికీ సర్వ లక్షణాలతో కూడిన పట్టు, సాముద్రిక పట్టు. మీ స్ట్రీట్ లో అడగటం పూర్తవగానే ఇదే నంబర్కి రీటైల్ చేయండి. ఇప్పుడు కట్ చేస్తున్నాం. శివ, ఏం చేస్తున్నావు? లేడీస్, జస్ట్ లేడీస్, ఇన్నోసెంట్ ఉమెన్. ఆడవాళ్ళతో ఎవరన్నా స్పై చేయిస్తారా? సార్, మన ఆడవాళ్ళ గురించి మీకు తెలీదు. మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే స్పై. వాళ్ళంతా పుట్టుకతోనే స్పై. ఇక్కడ మాట్లాడుతూనే వెనకున్నోడు వీపు చూస్తున్నాడా, నడువు చూస్తున్నాడా అని తిరగకుండానే కనిపెట్టగలరు. మొగుడు ఎవరికన్నా వాట్సాప్ చేస్తే ఫోన్ చూడకుండానే వాడి మొహం చూసి అది ఒఫీషియల్ అన్ఒఫీషియల్ అని చెప్పేస్తారు. యాంటెనా, రేడార్, సెన్సార్ అన్ని వాళ్ళ కళ్ళలోనే ఉంటాయి. వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళకి ఏం ప్రమాదం రాదు, భయపడకండి. పార్థు ఇక్కడికి వచ్చాడా? 2 బుల్లెట్లు తీసేశారా? ఏ పార్థు, అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ? ఏం అడుగుతున్నారో అర్థం కాలే. తెలీదమ్మా. ఏంటి న్యూసెన్స్? పార్థు అని ఎవరు లేరే? ఏ పార్థు? ఇక్కడ లాంటి వాళ్ళు ఎవరు లేరు. బుల్లెట్లే అంటే ఏం అర్థం కావట్లేదు. నీకేమైనా పిచ్చా? షో ఆల్మోస్ట్ అన్ని కాల్స్ వచ్చాయి. హలో. హలో. ఆ చెప్పండి. అడిగాను సార్. ఏమన్నారు? పిచ్చా అని అడుగుతున్నారు సార్. చీరెప్పుడు ఇస్తారు? కొడ్డానికి వస్తున్నారు సార్. పార్థు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఇప్పుడు మీరు అడిగిన ఇళ్లలో పార్థు అని ఎవరు లేరే? ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. తిట్టటం, ఏం బుల్లెట్లు, ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి సమాధానాలు కాకుండా మీలో ఎవరికైనా వేరే సమాధానం చెప్పారా? ఏ ఇంట్లో వాళ్ళైనా? హలో. హలో, చెప్పండి. అమ్మా, నా పేరు వనజాక్షి అండి. ఆ చెప్పండి. మా ఇంటికి 10 ఇళ్ళవతలు ఓ ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే అడిగానండి. వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్లే. నేను అలా అడగగానే షాక్ అయ్యి, నీకెలా తెలుసు? ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో అన్నారండి. వినే, మిగతా కాల్స్ మీరు చే, వాళ్ళకి వినపడకూడదు. ఇంటి నంబర్ చెప్పగలరా? మా ఇంటి నంబరా అండి? కాదు, వాళ్ళ ఇంటి నంబర్. వాళ్ళ 21 అండి. కాంపౌండర్ సురేష్ ఇల్లు. సార్, నాకు పట్టుచీరా, టీవీయా? టీవీనేమా, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫోన్ చేస్తాం. అలాగే సార్. రే, ఇక్కడున్న డివైస్ లను తీసుకెళ్ళి కింద ఉన్న అంబులెన్స్ వచ్చి మనం వెంటనే బయలుదేరాలి. ఆ ఇంట్లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు,
నాలుగు రోజులుగా అందరు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. లాస్ట్ 4 డేస్లో ఏది లాగిన్ అవ్వలేదు, ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉండే సురేష్ 46-year-old ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్. 1 సెకండ్, ఇప్పుడు శాటిలైట్ థర్మోగ్రఫీలో ఇంటిని చూద్దాం. పైన 5గురు, కింద 5గురు, ఒకే ఫ్యామిలీని వేరువేరుగా పెట్టాడు. పాము ఇక్కడే ఉంది సార్. మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ 4 ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర నుంచుంది. ఓకే సార్. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 2 టీంలు రెడీగా ఉండమన్నట్టు. మనకి ఎప్పుడైనా అవసరం పడచ్చు, మనం స్పాట్కి వెళ్దాం. హలో సంధ్య. సార్ చెప్పండి సార్. మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ 5 ఇళ్ళ తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీ బండి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తున్నాను సార్. అమ్మా నేను రానా? నువ్వు ఆగవే. ఇది వెళ్ళేది ఎవరికి తెలియకూడదు. ఓకే లేడీస్, ఇప్పుడు దాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను, ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను. అందరికీ వినిపిస్తుంది కదా? Yes sir. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. గుడ్. ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేసులు ఉన్నారు. ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక పోలీస్ ఆపరేషన్. పోలీస్ ఆపరేషన్? మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం, పోలీసులు వాళ్ళని కాపాడగలరు, కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు, ఏమంటారు? ఏంది సార్ పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఎరికిచ్చారు సార్? నాకు బాత్రూమ్ వస్తుంది సార్. అంటే టీవీ, కారు, పట్టుచీర అన్ని అబద్ధమేనా సార్? రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో మీదే హెడ్లైన్ న్యూస్. భయం వేస్తుంది సార్. మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా? మిస్సెస్ సంధ్యా కృష్ణమూర్తి సార్, మీ స్కూల్ డేస్ లో మీరు ఒక ఎన్సీసీ లీడర్. మీకెలా తెలుసు సార్? మీ ఫేస్బుక్ లో ఒక పాత ఫోటో ఉంది. మీకు ధైర్యం లేదా? ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను రెడీ. నేను ఎన్సీసీ స్టూడెంట్నే కాదు సార్, రాయలసీమ బిడ్డను కూడా. సార్ నేను కూడా రెడీ సార్. ఇక్కడ తెలంగాణ బిడ్డని, ఏం చేయాలో చెప్పుర్రి. హలో, కోస్తా కూతురు ఇక్కడ, నేను కూడా రెడీ. మే హైదరాబాద్ కి హూ, మే బి తయారు. నేను రెడీ. నేను రెడీ సార్. గుడ్. మిస్సెస్ కోమలా, మీ ఇంటి పక్కలే కదా? అవును సార్. నేను చెప్పినట్టు చేయండి. ఓకే సార్. మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా? అవును సార్. Thank you.